మీకు తెలిసి రాష్ట్రంలో ఇప్పుడున్న నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలు, రాజకీయాలు, అభివృద్ధి అన్నీ చూస్తూ ఉన్నారు. ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకోవాలి, ఏ విధంగా ఒక నాయకుడిగా ప్రజలిచ్చిన అధికారాన్ని వినియోగించాలి, 10 మందికి ఎలా ఉపయోగపడాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తూ 24 గంటలు మేనిఫెస్టోని ఏ విధంగా అమలు చేయాలి, ప్రతి కుటుంబానికి ఎలా న్యాయం చేయాలని ముందుకెళ్తా ఉన్న విషయం మీరు చూస్తూ ఉన్నారు. అదే సమయంలో ప్రతిపక్ష నాయకుడు గారు ఏం చేస్తున్నారని చెప్పి చూస్తే, చేసే అభివృద్ధిని ఎలా చెడగొట్టాలి, ప్రజల దృష్టి ఎలా మరల్చాలి, ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలని అయోమయానికి గురి చేయాలి, బయట ప్రాంతానికి ఈ రాష్ట్రంలో ఎలా ఏదో జరిగిపోతుందనే ఒక భ్రమలు కల్పించాలనే పని మీద చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. కొంచెం కూడా ఒక సీనియర్ నాయకుడికి ఉండాల్సిన ఒక లక్షణం కూడా లేకుండా, బాధ్యత లేకుండా ప్రజల్ని రెచ్చగొట్టే పనిలో పూర్తిగా నిమగ్నమై, అసలు ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన పార్టీ పెద్దలు కానీ పనిచేస్తున్నారంటే ఒక విధ్వంస రచన చేస్తున్నట్టుగా ఉంది ఈ రాష్ట్రంలో. ఎంత దారుణంగా వంచిస్తూ ఉన్నారంటే ప్రజల్ని, లేనిపోని కబుర్లన్నీ చెప్పి, కళ్ళబోలి మాటలు చెప్పి, ఇక్కడ ఏదో జరిగిపోతుందనే భ్రమని రాష్ట్ర మొత్తానికి కల్పించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇవాళ కూడా ఆయన బెంజి సర్కిల్లో దీక్షలు చేస్తాడు, వెళ్ళి ఎవరింటికి వెళ్ళి కన్నీళ్లు దురుస్తారు. భగవంతుడు సిగ్గు పెట్టలేదు ఆయనకి. ఇంత సీనియర్ నాయకుడు, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునేవాడికి కనీసం ఒక నాయకుడు ఎలా ప్రవర్తించాలో కూడా తెలియట్లే. చంద్రబాబుకి క్యాపిటల్ అంటే పెట్టుబడి, జగన్మోహన్ రెడ్డి గారికి క్యాపిటల్ అంటే రాజధాని, పరిపాలన కేంద్రం. చంద్రబాబు నాయుడు గారి పెట్టుబడులు, ఆయన అనుయాయులు పెట్టుబడులు, ఆయన మద్దతుదారులు పెట్టుబడులు, ఆయన కావలసిన వాళ్ళ పెట్టుబడులు అన్నీ కూడా అమరావతిలో పెట్టడం వల్ల అసలు ఆయన జీవితంలో ఎప్పుడు పడినంత మదనం, వేదన, బాధ, కష్టం, కన్నీళ్లు అన్నీ కూడా ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి ఆయనలో. ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా అంత బాధపడలేదు ఆయన. రాష్ట్ర విభజన సమయంలో కూడా బహుశా ఆయన ఇంత వేదన గురైనట్టు చూడలేదు నేను. కేవలం వారి పెట్టుబడులు ఉన్నాయి, వారి క్యాపిటల్ అక్కడ ఇరుక్కుపోయింది అన్నట్టుగా, అమరావతికి ఎక్కడ నష్టం జరుగుద్దు అన్నట్టుగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తున్నారు. 29 గ్రామాల్లో ఒక ఉద్యమాన్ని పుట్టించే కార్యక్రమం చేస్తూ, దాన్ని దేశానికి ఇక్కడ ఏదో జరిగిపోతుంది, ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందనే భ్రమ కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు విప్పితే అభూత కల్పనలు. అలా చంద్రబాబు నాయుడు గారిని చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, చేతి నిండా నాకు పని దొరికింది, ఈ రాజధాని అంశాన్ని పట్టుకుని మళ్ళీ ఏదో విధంగా పార్టీని బతికించుకోవాలని ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆ పార్టీకి మొన్న ఎన్నికల్లో, 6 నెలల క్రితం ఎన్నికల్లో ప్రజలు ఎంత గట్టిగా గుణపాఠం చెప్పినా, ఎలా బుద్ధి చెప్పినా సిగ్గు కూడా లేకుండా మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి, ఇంతకుముందు ఏదైతే తప్పు చేశాడో ఆయన అదే తప్పు మళ్ళీ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మేము అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని, అసలు అమరావతి మీద మీకు ప్రేమ ఉండడం సహజం, మీ పెట్టుబడులు ఉన్నాయి, మీకు కావలసిన వాళ్ళు అందరూ అక్కడ ఉన్నారు, మేము మీ ప్రేమను అర్థం చేసుకుంటాం, కానీ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల మీద మీ ద్వేషం ఏంటి అని అడుగుతున్నాను నేను. అమరావతి మీద మీకు ప్రేమ ఎందుకో ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు, మీకు ఒక ప్రేమ ఉంది, దాని మీద కన్సర్న్ ఉంది, అక్కడున్న ప్రజల మీద చాలా కన్సర్న్ ఉంది మీకు. స్వయంగా మీ కుటుంబంతో సహా వచ్చి వారికి మద్దతు తెలిపారు, మేము కాదనట్లేదు, మీ ప్రేమని ఇంతకుముందే మేము అర్థం చేసుకున్నాం. అమరావతి మీరు అక్కడ పెట్టినప్పుడే మీరు ఎందుకు పెట్టారో, మీకేంటో ప్రేమ మాకు అర్థమైంది. కానీ
రాష్ట్రంలో ఇతర ప్రాంతాల మీద, వెనకబడిన ప్రాంతాల మీద ఎందుకు ద్వేషం ప్రదర్శిస్తున్నారని అడుగుతున్నాం. ఇది తప్పు కాదా? చంద్రబాబు నాయుడు గారిని సూటుగా ప్రశ్నిస్తున్నాం. విశాఖపట్నం ఉత్తరాంధ్రకి హెడ్ క్వార్టర్ లాంటిది, అటు కర్నూలు మొత్తం రాయలసీమలో ఒక ప్రధానమైన కేంద్రం. ఈ రెండు ప్రాంతాలని కూడా అభివృద్ధి చేయాలి, అధికార వికేంద్రీకరణ జరగాలి, పరిపాలన వికేంద్రీకరణ జరగాలి అని ఒక చర్చకి దారితీసినప్పుడు, దాని మీద ప్రభుత్వం కూడా ఏ విధంగా చేయాలనేది ఒక ఆలోచన చేస్తున్నప్పుడు, దానికి ఒక మంచి సలహా, ఒక మంచి సూచన ఇవ్వడం మానేసి తెల్లారి లేచింది మొదలుకొని శోకాలు పెడబొబ్బలు పెట్టుకుంటూ అసలు ఏం చేస్తున్నాం అనేది మీకు ఒక స్పృహ ఉందా తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ అని అడుగుతున్నాను నేను.